అనగనగా జానకిపురమనే ఊరిలో పరంధామయ్య అనే ఒక ధనికుడుండేవాడు. ఆయన తల్లి కాంతమ్మది చాలా గొప్ప మనసు. ఓ రోజు కాంతమ్మ తన భర్త సమాధి వద్ద ఒంటరిగా కూర్చుని ఉంటుంది. అప్పుడక్కడికి ఆమె కొడుకు పరంధామయ్య వస్తాడు. అమ్మా, ఏమిటిలా చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వచ్చేసావు? నీ గురించి అందరూ వెతుకుతున్నారమ్మా, నువ్వేమో ఇక్కడ ఇలా ఒంటరిగా కూర్చున్నావు. ఏమైందమ్మా నీకివేళ? ఈ రోజు మీ నాన్నగారు చనిపోయిన రోజు కదా. ఏమిటో, ఆయన బాగా గుర్తొస్తున్నారు, అందుకే ఇక్కడికొచ్చి కూర్చున్నాను నాయన. ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్విలా అందరినీ వదిలేసి ఇక్కడ కూర్చున్నావు. అయినా మేమందరం ఉన్నాం కదమ్మా, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? మా వల్ల నీ మనసు బాధపడితే చెప్పు. ఎవరైనా నిన్నేమైనా అన్నారా? అబ్బే, అలాంటిదేం లేదురా. నీ కొడుకులు కూతుళ్ళు అందరూ నన్ను చాలా గౌరవిస్తారు, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. మరింకేమిటమ్మా నీ సమస్య? నువ్వు చెప్పకుండా నీ మనసులో బాధ ఏమిటో మాకెలా తెలుస్తుంది? నేనేమీ మీ గురించి బాధపడటం లేదు నాయన. మీ నాన్నగారు గుర్తొచ్చారని చెప్పాను కదా, నువ్వెళ్ళు నేనొస్తాను కదా. కాసేపు ఇక్కడ కూర్చుంటే నా మనసుకు హాయిగా ఉంటుంది అని తల్లి చెప్పడంతో ఇక ఆ మాటలు కాదనలేక పరంధామయ్య ఇలా అంటాడు. సరే, త్వరగా వచ్చేయమ్మా, నీకోసం ఇంటి దగ్గర మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం, నువ్వు వస్తేనే అందరం ఫోన్ చేస్తాం అని చెప్పి పరంధామయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఆ సమాధికి దూరంలో ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న ఒక బైరాగి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. అతను కాంతమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. తల్లి, నేను చూస్తుంటే కొడుకులు మనవళ్ళు మునిమనవళ్లను కూడా ఎత్తుకుని ఆడించేదానిలా ఉన్నావు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసుంటావు, ఎన్నో పురుళ్లు పోసుంటావు, కొన్నైనా పిండ ప్రధానాలు చేయించుంటావు. చావు పుట్టుకలు అతి సహజమని నీకు తెలియదా తల్లి? పోయిన నీ భర్తని తలుచుకుంటూ నీ చుట్టూ ఉన్నవాళ్లందరినీ బాధ పెడతావా? పుట్టినవాడు గిట్టక తప్పదనే మాట నేను బాగా ఎరుగుతును స్వామి. ఏదో ఒకరోజు నేను కూడా ఈ బంధాలన్నీ తెంపుకుని వెళ్ళిపోతాను. చావు గురించి నేను బాధపడటం లేదు, కాని చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బ్రతకడం ముఖ్యం. తల్లి, మీరు ఏం చెబుతున్నారో నాకు అర్థం కావటం లేదు, కాస్త వివరంగా చెబుతారా? మా మావగారి పేరు జానకిరామయ్య. ఒకప్పుడు ఆయన ఈ ఊరి పెద్ద. నేను కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను. ప్రతిరోజు ఆయన్ని కలవడానికి ఎంతో మంది వచ్చేవాళ్ళు. వారందరికీ భోజనాలు, తిరుగు ప్రయాణానికి డబ్బులు, వాళ్ళింట్లో పెళ్ళిళ్ళు జరిగితే మంగళసూత్రాలు ఇచ్చేవారు. వరదల వల్ల పంట నష్టపోయినా, వర్షాలు పడక పంటలు సరిగా పండకపోయినా నష్టపోయిన రైతులను వెతుక్కుంటూ వెళ్ళి వారికి సహాయం చేసేవారాయన. ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఆయన్నో దేవుళ్లా చూసేవి. మావయ్య గారు మనకున్నదంతా ఇలా దానం చేసుకుంటూ పోతే రేపు మన పరిస్థితి ఏమిటి అని అడిగాను. దానికి ఆయన ఏమన్నారో తెలుసా స్వామి? ఈ భూమి మీద మనమే శాశ్వతం కాదు, ఇక మనం సంపాదించిన ఈ డబ్బు శాశ్వతమా తల్లి అన్నారు. అవును, మీ మామగారు చెప్పింది నిజమే కదా తల్లి, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. అవును, కాని అప్పుడు ఆయన మాట నాకు అర్థం కాలేదు. కాని ఆయన చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చిన జనాన్ని చూస్తే అప్పుడు అనిపించింది, బ్రతికితే ఇలానే బ్రతకాలి. కాని ఆయన లక్షణం ఒక్కటి కూడా నా భర్తకు రాలేదు. నా భర్త బ్రతికున్నంత కాలం పూర్తిగా స్వార్థంతోనే బతికారు. ఆయన వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆస్తిని మూడింతలు చేశారు, ఎవరికి చిల్లిగవ్వ కూడా సహాయం చేయలేదు. చివరికి ఈ సంపాదనలో లోపడి ఆయన వాళ్లను కూడా దూరం పెట్టారు. చుట్టాలు ఇంటికి రావడం మానేశారు. మా దగ్గర పనిచేసేవాళ్ల విషయంలో కూడా ఆయన చాలా కఠినంగా వ్యవహరించేవారు. ఆ శాపమో ఏమో కాని నా కడుపున ఇద్దరు బిడ్డలు పుడితే ఒకణ్ణి ఆ దేవుడు పుట్టుకతోనే ఇసుకుపోయాడు. బాధపడకండి తల్లి,
మంచివాళ్లనే భగవంతుడు తొందరగా తీసుకుపోతాడు. ఇప్పుడు నీ కొడుకు మంచివాడిలాగే కనపడుతున్నాడు కదా, అయినా ఎందుకు మీరు చింతిస్తున్నారు? వీడు మంచివాడే, ఉన్న ఆస్తితో పాటు వాడు కష్టపడి అంతులేని డబ్బు సంపాదించి కోట్లు గడించి నవకుబేరుడనే పేరు పొందాడు. వీడికి 5 కొడుకులు కోడళ్ళు, వాళ్లకి కూతుళ్ళు కలిగారు. అందరికీ పెళ్లిళ్ళు చేసి అల్లుళ్ళని కూడా తన వద్దనే ఉంచుకుని వాళ్లకి కూడా పనులు కల్పించి తన వర్తక వ్యాపారాలను ఇంకా పెంచుకున్నాడు. కాలక్రమాన అతని బంధుకోటి పెరిగి మా ఇల్లు ఒక దివాణంలాగా మారిపోయింది. బంధువుల మధ్య నేను నా కొడుకు అత్యంత వైభవంతో జీవిస్తూ రాజయోగంగా బతుకుతున్నాం. అయితే వాడు ఇల్లు దాటితే పరమలోభి. వాడు దాన ధర్మాల కింద గాని తీర్థయాత్రలకు గాని దేవుడు పేరు చెప్పి గాని ఏనాడో ఒక చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టి ఎరగడు. అర్థమైంది తల్లి నీ బాధ. మీ కొడుకు అతని తాతలాగా ఉన్నతంగా బ్రతకాలి అని మీరు అనుకుంటున్నారు, కానీ అతడు మాత్రం తన తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. అవును స్వామి, అదే నా తాపత్రయం. జీవితాంతం సంపాదించింది, మనం పోయేటప్పుడు మూటగట్టుకుని పోలేము కదా. మనలోని మంచితనం, మానవత్వం గురించి ప్రజలు మనం పోయిన తర్వాత చెప్పుకుంటారు కదా. అందుకే వాడికి చాలాసార్లు పేదవారి కోసం ఏదైనా చెయ్యరా అని చెబుతూ ఉంటాను, కానీ వాడు నా మాట వినడు. నేను నా కొడుకులు, నా కోడళ్ళు, అల్లుళ్ళు అని వారిని నెత్తిన పెట్టుకుంటాడు. వాళ్ళు కూడా విండి పొగుడుతూ అవసరాలు తీర్చుకుంటున్నారు. అది వాడికి అర్థం కావడం లేదు స్వామి. బాధపడకండి తల్లి, మంచి వాళ్లకు అంతా మంచే జరుగుతుంది. అవునవును, మీరన్నది నిజమే. మనం మంచి చేస్తేనే కదా మనకి మంచి జరిగేది. ఈరోజు మీ తండ్రి గారి జ్ఞాపకార్థం పేదవాళ్లకు అన్నదానం చేయించమన్నాను. ఊళ్ళో వాళ్ళందరూ మనం పెడితే వచ్చి తినిపోతారు, అందువల్ల మనకేం వస్తుంది అన్నాడు నా మొద్దుల కొడుకు. అందుకే ఆ బాధను మరిచిపోదామని ఇదిగో ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. సర్లేండి, నా కష్టాలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను, ఇక వస్తాను అంటూ ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె అన్న మాటల గురించి ఆలోచించిన ఆ బైరాగి ఆమె వెళ్ళిన కొంతసేపటికి పరంధామ ఇంటికి వస్తాడు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ పూట కొంచెం భోజనం పెట్టించండి, మీకు పుణ్యం ఉంటుంది అంటాడు బైరాగి ఇంటి బయట కూర్చుని ఉన్న పరంధామయ్యను చూస్తూ. పోరా దొంగ విధవ, నువ్వు నీ వేషమును నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు అని పరంధామయ్య బైరాగిని చీదరించుకుంటాడు. నేను దొంగనైతే బిచ్చమెత్తుకునే కర్మేమిటి, అందరిలాగా దర్జాగా బ్రతుకుతాను కదా. నీ మెట్టవేదాంతాలు నా దగ్గర చెప్పకు. సరే, నువ్వు దొంగవి కాదు, అయినా నేను నీకు భోజనం పెట్టను, నువ్విక బయలుదేరచ్చు. అలా అనకండి బాబు, మీ బోటి కలిగిన వారు నా బోటి పేదవారికి సహాయం చేస్తే మీ తరతరాల వారు బాగుంటారు, మాలాంటి వారి దీవెనలు మీకు అందుతాయి. అంటే ఏమిటి, నేనిప్పుడు నీకు భోజనం పెట్టకపోతే నా వంశం ఇంతటితో అంతమైపోతుందా? నీ దీవెనలు నాకేం అవసరం లేదు, నా బంధువర్గం నా చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. అలా ఇద్దరికి కొంచెంసేపు వాదన జరిగిన మీదట ఆ బైరాగి తన కాలం వృధా చేస్తున్నాడని కోపం వచ్చి పరంధామయ్య అతన్ని తన నౌకర్ల చేత బయటికి గెంటిస్తాడు. బయటికి గెంటినా ఆ బైరాగి స్వయంపాకం ఇస్తేగాని వెళ్లనని భీష్మించుకుని సాయంకాలం దాకా ఇంటికెతురుగుండా కూర్చుంటాడు. నువ్విక్కడే చచ్చినప్పటికీ నేను భోజనం మాత్రం పెట్టను, ఎంతకాలం కూర్చుంటావు, కూర్చో, నా మనసు మాత్రం మారదు అంటాడు పరంధామయ్య. ఆ బైరాగి 3 3 రాత్రులు వీధివాకిలికెదురుగా అలాగే కూర్చుంటాడు. అది చూసి కాంతమ్మ కొడుకుతో ఇలా అంటుంది. నాయనా పరం, ఆ బైరాగి చాలా మొండివాళ్లా ఉన్నాడు, ఎందుకు నాయనా నీకింత పట్టుదల? ఆకలి అని వచ్చిన బైరాగి 3 నుండి అక్కడే కూర్చున్నాడు గాని వేరే ఇంటికి పోలేదమ్మా, వాడికే అంత పట్టుదలుంటే నాకెంతుండాలి.
ఇలాంటి వారిని అంత తేలిక తీసుకోకూడదు నాయన. వారి దగ్గర శక్తులుంటాయి, శపించినా శపిస్తారు. నా మాట విని దానం చేసి పంపించు. మంత్రాలకు చింతకాయలు రాలు అంటారమ్మా, ఇలాంటి వాడి శాపాలకు నేనేం భయపడే రకం కాదు అని చెప్పాడే గాని పరంధామయ్య భయపడలేదు. వీధి తలుపు మూయించి మరొక దారిన రాకపోకలు ఏర్పాటు చేసుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ బైరాగి అక్కడ్నుంచి ఎటో వెళ్ళిపోయి ఉంటాడు. చూశారా, నేనే గెలిచాను, ఆ వెధవా ఎటో వెళ్ళిపోయాడు. తానొక ఘన విజయం సాధించినట్టు పరంధామయ్య సంతోషిస్తాడు. కాని వీధివాకిలి తెరిచిన మర్నాడే మళ్లీ బైరాగి ప్రత్యక్షమవుతాడు. అతన్ని చూసి కోపంతో పరంధామయ్య ఇలా అంటాడు. ఈ బైరాగి నన్ను శనిపట్టినట్టు పట్టాడే, వాడి మొహం చూస్తేనే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది. మళ్లీ ఎందుకొచ్చాడు, వెళ్ళి కనుకురా అని తన మనిషిని పంపిస్తాడు పరంధామయ్య. కాని బైరాగి పరంధామయ్యను చూస్తూ ఇలా అంటాడు. నేను నిన్నేమే యాచించడానికి రాలేదు, నేతో కొంచెం మాట్లాడాలి అని బైరాగి పరంధామయ్యతో అంటాడు. మరో 6 నెలల దాకా నేను నిన్ను కలవడం కుదరదు, నాకిప్పుడు సమయం లేదు, నన్ను కలవాలి అంటే అప్పటి వరకు వేచుండు అని పరంధామయ్య అంటాడు. బైరాగి సరేనంటూ వెళ్లిపోయి సరిగ్గా 6 నెలలకు మళ్లీ వస్తాడు. పరంధామయ్య మరికొన్ని నెలలు వాయిదా వేస్తాడు. బైరాగి ఎంతో ఓపికగా మళ్లీ వాయిదా నాటికి వస్తాడు. అలా 1 ఏడాది గడుస్తుంది. ఆ బైరాగి చెప్పేది తాను వినక తప్పదనుకుని చివరకు పరంధామయ్య అతన్ని పిలిపిస్తాడు. ఇప్పుడు చెప్పు నీ బాధేమిటో, కానీ నీ కష్టాలకు కరిగిపోయి నేను సహాయం చేస్తానని మాత్రం అనుకోకు. 7 ఏడాది నుంచి నిన్ను చూస్తున్నాను. నువ్వు మాయచేత కప్పబడి భార్యాపుత్రులను బంధువులను నమ్ముకుని గుట్టివాడివైపోయావు. కళ్ళు తెరిచి నిజం తెలుసుకో అంటాడు బైరాగి. ఆ మాటలకు ఆగ్రహించిన పరంధామయ్య, అంటే అయిన వాళ్లందరినీ వదులుకోమని చెప్పడానికేనా ఇంతకాలం నా చుట్టూ తిరిగావు? నువ్వు అనుకుంటున్నట్టు వేళ్లల్లో నీకు నిజంగా అయినవాడు ఒక్కడూ లేడు. నువ్వు సంపాదించి వారిని పోషించినంతకాలం వీళ్ళు నీకు బ్రహ్మరథం పడతారు. ఆ తరువాత నిన్ను జీవచ్చవంగా చూస్తారు. కావలిస్తే ఈ మాట నేను రుజువు చేస్తాను. నేను చెప్పింది అబద్ధమైతే ఇక నేను నీకు జీవితంలో కనిపించను అంటాడు బైరాగి. ఇలాగైనా బైరాగిపీడ వదులుతుందనుకుని అందుకు పరంధామయ్య కూడా ఒప్పుకుంటాడు. బైరాగి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కొద్ది రోజులకు ఒకనాటి రాత్రి పరంధామయ్య తనకేదో రోగం వచ్చినట్టు నటిస్తాడు. ఆయన తన భార్యతో, నాకు చావు దగ్గరపడింది. ఇన్నాళ్ళు బ్రతికాను కాని ఒక్క పుణ్యకార్యం చేయడానికి కూడా నాకు వ్యవధి చిక్కలేదు. ఈ చావు ఇంకొక 1 ఏడాది ఆగి వస్తే ఎంతో బావుండేది అంటూ ఉన్నపళంగా బిగుసుకుపోతాడు. అతని భార్య కంగారు పడి వైద్యుణ్ణి పిలిపిస్తుంది. వైద్యుడు వచ్చి పరీక్ష చేసి, ఈ రోగమేమిటో నాకు అందుచిక్కడం లేదండి, ఈయన్ని రక్షించడం నా వల్ల కాదు, ఇక నేను చేసేదేమీ లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు వైద్యుడు. పరంధామయ్య బైరాగి చెప్పిన విధంగా ఊపిరి బిగపట్టి ప్రాణం పోయినట్టు నటిస్తాడు. అతని మీద పడి తింటున్నవారు దాదాపు 200 మంది ఉన్నారు. వాళ్లంతా పరంధామయ్య చుట్టూ చేరి శోకాలు పెడుతూ ఉంటారు. కొందరు శ్మశాన వైరాగ్యం చెబుతూ ఉంటారు. ఎందుకోపుడైనా ఏదో రోజు చావు తప్పదు కదా, ఇక జరగాల్సిన కార్యక్రమాలు చూడండి అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి బైరాగి ఒక లోటాలో పాలు తీసుకుని అక్కడికి వచ్చి అందర్నీ ఊరుకోమని సైగ చేసి, ఏ చచ్చిపోయిన మనిషిని బ్రతికించుకోవాలని మీలో ఎవరికైనా కోరికున్నట్టయితే చెప్పండి, ఇదిగో నా దగ్గర ఉన్న ఈ సిద్ధ ఔషధంతో నేను అతన్ని బ్రతికిస్తాను అంటాడు బైరాగి. పరంధామయ్య భార్య మొదలైన వాళ్లు ఆ బైరాగి కాళ్లమీద పడి, బాబూ రక్షించండి, మీరేం కోరితే అది ఇస్తాం, ఆయనకు సిద్ధ ఔషధం ఇచ్చి బతికించండి అని ప్రాధేయపడతారు. దానిక బైరాగి ఇలా అంటాడు, వెర్రివాళ్లల్లారా, ఎంత సిద్ధ ఔషధమైనా ఆయువు మూడిన వారికి ఆయుర్ధాయం ఇవ్వగలదా? ఈ ఔషధం మీలో ఎవరైనా తాగినట్టయితే వారి ఆయుష్లో నుండి కొంత ఈ చనిపోయిన మనిషికివ్వచ్చు. అప్పుడు ఇతను కొంతకాలం బ్రతుకుతాడు. ఇతనికి తమ ఆయువునివ్వటానికి సిద్ధంగా ఉన్నవాళ్లు ముందుకు వచ్చి ఈ ఔషధం తీసుకు తాగండి, అతను తప్పకుండా బ్రతుకుతాడు అంటాడు బైరాగి. ఎవరూ మాట్లాడరు. కొంచెంసేపు చూసి బైరాగి మళ్లీ ఇలా అంటాడు, మీలో ఎవరూ ఈ మనిషి కోసం కొంత ఆయుష్ ఇవ్వలేరా? ఇక్కడ ఉన్న అందరూ చనిపోతారు ఎప్పుడు ఒకప్పుడు,
ఆయుషిస్తే కొంచెం ముందుగా చనిపోతారంతే. ఇప్పుడేమీ ప్రాణమేమీ పోదు అని అంటాడు బైరాగి. అయినా ఒక్కరి దగ్గర నుండి కూడా జవాబు రాదు. అయ్యో, ఏ మనిషి తన జీవితమంతా మీ అందరినీ సుఖపెట్టడానికి ధారపోసి పరలోకంలో సుఖపడటానికి ఒక్క పుణ్యకార్యమైనా చేయకుండా చనిపోయాడు. ఒక్కరైనా అతని కోసం తమ ఆయుష్ ఇవ్వకుండా ఉన్నారే ఇక్కడ అంటాడు బైరాగి. అక్కడ ఉన్న జనంలో నుండి ఒక వ్యక్తి ముందుకు వచ్చి, అయ్యా, నేను నా ఆయుష్నిస్తాను. మా నాన్నగారు ఈ పరంధామయ్య తాతగారి సహాయం పొంది ఉన్నారు. మా నాన్న బ్రతికి ఉండగా ఎన్నోసార్లు చెప్పారు నాకు ఆ కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉన్నామని. ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు నాకొచ్చింది అని అనడంతో వెంటనే పరంధామయ్య ఇలా అంటాడు. స్వామి, నా కళ్ళు తెరుచుకున్నాయి అంటూ పరంధామయ్య లేచి కూర్చుంటాడు. అది చూసి అక్కడున్న వాళ్లంతా నిశ్చేష్టులవుతారు. అమ్మా, నువ్వు ఎప్పుడూ చెబుతూ ఉంటావు కదా తాతగారిలాగా 10 మందికి సహాయం చేయాలి అని. నీ చేదస్థం కొద్దీ నువ్వు అలా మాట్లాడుతున్నావు అనుకున్నాను, కాని నాకిప్పుడు అర్థమవుతుందమ్మా. అయినవారు ఎవరూ చేయని సహాయం ఏ సంబంధమూ లేని ఇతను చేస్తాను అని ముందుకొచ్చాడు. నేను ఇదివరకు ఇతన్ని చూసింది కూడా లేదు, కాని నా ప్రాణం నిలబెట్టాలి అనుకున్నాడు. తాతగారు చేసిన మంచి ఈ విధంగా తిరిగి వచ్చింది. ఇన్నాళ్ళూ నీ మాటను లెక్కపెట్టనందుకు నన్ను క్షమించమ్మా. ఇక నుండి నువ్వు చెప్పినట్టుగానే ఉంటాను అంటాడు పరంధామయ్య. అప్పుడు తన కొడుకులో వచ్చిన మార్పుకు కాంతమ్మ బైరాగికి నమస్కరిస్తుంది. బైరాగి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఆ తరువాత పనికిమాలిన తన బంధువులందరినీ వెళ్లగొట్టి తనకు గల అంతులేని సంపదను దాన ధర్మాలకు వినియోగిస్తూ వర్తకమంతా కొడుకుల పరం చేసి పవిత్రమైన జీవితం గడుపుతాడు పరంధామయ్య. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.